వెల్కమ్ బ్యాక్ టు పబ్లిక్ పాయింట్. మనతో పాటుగా ఉన్నారు తెలకపల్లి రవి గారు. రవి గారు, నిన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్ బోత్ సైడ్స్ కనిపించాయి టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ లో. టీఆర్ఎస్ నుంచి పార్టీలో వేగులున్నారు జాగ్రత్త అనే ఒక కామెంట్ వినిపిస్తే, కాంగ్రెస్ లో బ్రోకర్లు ఉన్నారు, కోవర్ట్లు ఉన్నారు, ఇంటర్నల్ గా ఏం రాజకీయాలు జరుగుతున్నాయి అనుకుంటున్నారు మీరు? అంటే పేర్లు ఏం పెట్టినా గానీ అవకాశాల కోసం ఎదురు చూసేవాళ్ళు, లేకపోతే అవతలి వాళ్ళతో సంబంధాలు నేర్పేవాళ్ళు అన్ని రాజకీయ పార్టీల్లో ఉంటారు. కానీ ఒక నాయకుడి యొక్క పట్టు చాలా ఎక్కువగా ఉన్న టీఆర్ఎస్ లాంటి దాంట్లో అధినేతకు ప్రత్యక్షమైనటువంటి ప్రతినిధులు ఉంటారు. వాళ్ళు ఏ నియోజకవర్గంలో వెంటనే, ఇందాక చెప్పా కదా అభ్యర్థులు ప్రకటించాం, జిల్లాలో హుషారుగా ప్రచారం చేసుకుంటున్న వాళ్ళు ఎవరు, ఉసురు కొంటున్న వాళ్ళు ఎవరు, దీన్ని అధినేత అధ్యయనం చేస్తున్నారు, ఎప్పటికప్పుడు నివేదికలు వెళ్తున్నాయి అనే ఒక వాతావరణం ఉంది. ఇందాక అన్నట్టుగా నేను, అయితే ఇది ప్రెషర్ అనేది పార్టీ మీద పార్టీ నాయకుడే పెట్టేసి ఒక విధంగా మిమ్మల్ని మళ్ళీ మారుస్తారు ఇందాక మీ స్టోరీ అనే వాతావరణం తీసుకొని వస్తే ప్రచారం అనేదానికి ఊపు రాదు. వాస్తవంగా చెప్పాలంటే ఏమో ఎప్పుడు ఎవరిని మారుస్తాడు, ఎంత చేసుకోవాలి, ఎంత అడుగేసుకోవాలని. సహజంగా బలహీనతలు ఉన్నవాళ్ళు, అసంతృప్తి ఉన్న శాసనసభ్యులు కొంతమంది ఉంటారు. దానితో అధిష్టానం కూడా చివరి వరకు ఉంచుతుందో లేదో ఈ అనుమాన వాతావరణాన్ని పోగొట్టుకోకపోతే అది అధికార పక్షానికి తప్పకుండా అది అసంతృప్తి ఇంకా పెంచేటటువంటి పరిస్థితి. దానికోసం వేగులేయడం, సొంత పార్టీ వాళ్ళని క్రమశిక్షణ వేరు, ఒక విధంగా శిక్షాస్మృతిలాగా వాళ్ళ మీద ఎప్పుడు కూడా నిఘా వేయడం చాలా వేరు. అది ఇది వరకు ఉండేది. ఇందిరాగాంధీ పొద్దున ఒక మొక్కను నాటుతుంది, మధ్యాహ్నం ఊపి చూస్తుంది, సాయంత్రానికి తీసేవతలు పడేస్తుందని. అది నా కింద స్థానికంగా ప్రజలు నాయకులు పెరగకుండా పార్టీ పెరగదు. కేసీఆర్ మరి ఆ విషయంలో ఎలాంటి వ్యూహం అనుసరిస్తున్నారో మనకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే చాలామంది ఇప్పుడు గోడ మీద పిల్లుల్లాగా ఉంటారు. ఎందుకంటే ఎక్కువ మందికి అందరికీ టికెట్ రావు, ఆ సర్దుబాట్లు ఉన్నాయి. ఈ క్రమంలో టికెట్ రాకపోతే ఏమవుతారు? ఆ విషయం అదే కోదండరామ్ గారి ఆశ కూడా. చాలా పార్టీల్లో రాని వాళ్ళందరూ పాత తెలంగాణ వాదులందరూ టీజేఎస్లోకి వస్తే నేను బలపడతాను. కానీ ఆయనకి ఇచ్చేసి అందులోకి వచ్చిన తర్వాత ఆయనకు కూడా వచ్చేదేముంది. కాబట్టి ఇక్కడ అంతా కూడా ఒక ఉక్కిరి బిక్కిరి అయ్యేటట్టుగా అన్ని పార్టీల్లో కూడా, టీఆర్ఎస్లో నాయకత్వానికి సంబంధించిన ఉక్కిరి బిక్కిరి ఒకటి ఉంటే మిగిలిన పార్టీల్లో అసలు మొత్తంగా కాంగ్రెస్ మహాకూటమిలో మరీ ముఖ్యంగా సిపిఎం టీబి వాళ్ళకు ఆ బిఎల్ఎఫ్కి ఆ సమస్య లేదు. ఎందుకంటే అన్ని చోట్ల పోయి వాళ్ళ అభ్యర్థులను వెతుక్కోవడం, ఎక్కడ మద్దతు ఇవ్వాలనే సమస్య వాళ్ళకు ప్రధానంగా ఉంటుంది. కాబట్టి మీరు చెప్పిన మాట నిజం. కాంగ్రెస్ పార్టీలో విశ్వసనీయత లోపం ఉంది. విశ్వసనీయత లోపం అంటే పరస్పర విశ్వాసం కూడా అందులో ముఖ్యమైనటువంటిది. ఏ నాయకుడిని ఎవరు ఆమోదించడానికి సిద్ధంగా లేరు, ఏ నాయకుడిని ఎవరు స్వీకరించి ఆయన నాయకత్వంలో మేము నడుస్తాం, ఇద్దరు కలిసి నేను రెండు ఆయన నాయకత్వంలో నడిచానని చెప్పి ఒక్కడిని చూపించండి కాంగ్రెస్ పార్టీలో ఇంతవరకు ఏమి. ఎవరికి వారే యమనా తీరే అన్నట్టుగా అందరూ. రామారావు గారు వచ్చినప్పుడు ఇటువంటి పరిస్థితి ఉండేది. 1983లో ఆయన రావడానికి బాగా 4 ముఖ్యమంత్రులు మారారు కదా అప్పుడు. అంటే చరిత్ర నుంచి కాంగ్రెస్ పార్టీ ఏమి పాఠాలు నేర్చుకోలేదు. రెండవది, జాతీయ స్థాయిలో ఆ పార్టీ యొక్క బలహీన, అప్పుడన్నా కనీసం ఇందిరాగాంధీ ఏదో ఆమె ఒక ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అది కూడా అంత బలం అక్కడ కూడా లేదు. ఇప్పుడు ఇది వీటన్నిటి మీద ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దాం. ఉమేష్ రావు గారు ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ కి మాజీ స్పోక్స్ పర్సన్. ఉమేష్ రావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. ఎస్, చెప్పండి ఉమేష్ రావు. స్కూలింగ్ లో ఇస్తున్నటువంటి ఏదైతే వస్తుందో, కేసీఆర్ కు టీఆర్ఎస్ కు తెలంగాణ ఉద్యోగంలో సంబంధం లేదు అని చెప్పడం అదొకటండి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు చేసిన పని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు చాలా మంది కృషి చేసినారు, సోనియా గాంధీ గారిని ఒప్పించారు, తెలంగాణ రాష్ట్రం తీసుకురావడం జరిగింది. ఇది చారిత్రక సత్యం. టీఆర్ఎస్ పాత్రను, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పాత్రను విస్మరించడానికి వీల్లేనటువంటి చారిత్రక సత్యం, అది వాస్తవం. అసలు ఇందులో అసలే పాత్ర వహించండి ఇప్పుడు రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహిస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అతను ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, అర్థం చేసే విషయం. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కలిపెట్టినటువంటి పదవి కోసము ఆశపడి కిరణ్ కుమార్ రెడ్డి చుట్టూ తిరిగి ఒక సంవత్సరం మంత్రి పదవి చేసినటువంటి మహానుభావుడి తను. అసలు తెలంగాణ ఉద్యమానికి అతనికి ఇతనికి ఏమి సంబంధం కూడా లేదు. అసలు ఆయన ఇవాళ రాష్ట్రంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా ఉండడం కాంగ్రెస్ పార్టీ యొక్క దురదృష్టకరం. రేపు సలక్షణంగా కాంగ్రెస్ పార్టీ ఆయన ఓడియెత్తబోతాడు. ధారణాది ధారణ పరాజయం మూట కట్టుకోబోతే ఈయన నాయకత్వం. ఎందుకంటే ఈయన చాలా మంది కష్టపడి పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జిల్లాల్లో నియోజకవర్గాల్లో అంతటా గ్రూపులు ప్రోత్సహించి ఇలా కాంగ్రెస్ కి వినాశనానికి కారణమైనటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డిని వదిలించుకోకపోవడం, ఎన్నికల్లో ఆయననే ఉండడం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దురదృష్టం, నాయకుల దురదృష్టం. రేపు 100%కి 100% కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ నాయకత్వంలో ఓడిపోబోతుంది.
ఉత్తమ్ కుమార్ అంటే దీనికి ప్రధాన కారణం అవుతారు తప్ప ఇంకో ఉమేష్ గారు. ఉమేష్ గారు ఒక క్షణం హోల్డ్ లో ఉండండి, రవి గారు మాట్లాడుతున్నారు మీతో. ఉమేష్ గారు గుడ్ మార్నింగ్. సార్ టిఆర్ఎస్ చూశారు, కాంగ్రెస్ తరఫున మా అందరితో చాలా కాలం వాదించారు. ఎన్నికలు ప్రకటించగానే కాంగ్రెస్ పార్టీకి 12 స్థానాల కంటే ఎక్కువ రావు అనే ఒక వ్యాఖ్యానం కూడా మీరు చేస్తున్నారు. సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి నేను ఇందాక చెప్పారు, 6 సూత్రాల పథకం దానికి అధ్యక్షుడిగా ఉన్నాడు కానీ, బట్ అదర్వైజ్ ఆయన మంత్రిగా ఉన్న పరిస్థితి ఇదే ఎక్కువగా ఉంది వారికి నా ఇది కావచ్చు కూడా. కానీ ఉమేష్ గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు, కాంగ్రెస్తో ఉన్నారా లేకపోతే కాంగ్రెస్ ఇంత తీవ్రంగా కాంగ్రెస్ అధికారంలోకి రాదని చెప్పి కాంగ్రెస్ వాదిగా చెప్తున్నారా, కాంగ్రెస్ నుంచి నిష్క్రమించిన వ్యక్తిగా చెప్తున్నారా? నేను కాంగ్రెస్ వాదిగానే చెప్తున్నాను. కాంగ్రెస్ వాదిగానే, కాంగ్రెస్ వాదిగా ఉండి మీ పార్టీ ఓడిపోతుందని అంత బలగుద్ది ఎందుకు చెప్తున్నారు అంటే అది మీ అసంతృప్తికి నిదర్శనమా? నేను కాంగ్రెస్ లో లేకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ లో కలిసి పనిచేసిన వాళ్ళని కాదు. ఇప్పుడు కాంగ్రెస్ లో లేను, నేను ఏ పార్టీలో లేను సార్. ఓకే, ఏ పార్టీలో లేను, ఏ పార్టీలో చేరే అవసరం కూడా నాకు లేదు. అదేంటి కేసీఆర్ గారికి అంత సన్నిహితులు మిమ్మల్ని వదులుకుంటారా? ఎవరైనా ఆహ్వానించట్లేదా సార్? ఒకటి ఇక్కడ కాంగ్రెస్ ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి అసమర్థ నాయకత్వంలో కాంగ్రెస్ సమస్య వచ్చే తప్ప కాంగ్రెస్ పార్టీని విమర్శించే అవసరం లేదు, కాంగ్రెస్ నాయకులను విమర్శించే అవసరం లేదు. కాబట్టి అతనే ఓడిస్తున్నాడు, రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడిస్తున్నాడు, అతను వదులుకోకపోతే కాంగ్రెస్ పార్టీ రేపు దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను ఏమంటే ఈయన తెలంగాణ ఉద్యమంలో ఈయన పాత్ర గులాం నబీ ఆజాద్ ఈ ఆజాదులు ఈ ఉత్తమ్ కేసీఆర్ అంత ఏకపక్ష మద్దతు వస్తుందంటారా? కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీగా ఉంది పోటీలో, కేసీఆర్ ను ప్రజలు ఏకపక్షంగా ఆమోదించేసి కాంగ్రెస్ ను పూర్తిగా తిరస్కరిస్తారని భావిస్తున్నారా మీరు? కాంగ్రెస్ ను పూర్తిగా తిరస్కరించే అవకాశం ఉండదండి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రజలతో సంబంధాన్ని పూర్తిగా తిరస్కరించే అవకాశం ఉండదు. ఎవరికి ఉండే బలం వాళ్ళకు ఉంది, రేపు ప్రజలు తీర్పిస్తారు ఎవరికి ఉండే బలం వాళ్ళకు ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులను విస్మరించడం చాలా పొరపాటు, వాళ్ళ పాత్ర ఉంది తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ నిర్మాణంలో కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తల పాత్ర ఉంది. ఒకరిద్దరు దురదృష్టవశాత్తు ఒకరిద్దరు ఇటువంటి అసమర్థ నాయకులు పొరపాటున నాయకత్వం వహించడం వల్ల ఇప్పుడు ఇబ్బంది అవుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీని నిందించవలసిన అవసరం లేదు. ఎవరికి ఉండే బలం వాళ్ళకి, టీఆర్ఎస్ గెలుస్తుందా రేపు, కాంగ్రెస్ గెలుస్తుందా రేపు ఎన్నికలు పోయిన తర్వాత తెలుస్తుంది. టీఆర్ఎస్ పాత్ర మొత్తానికి ఉద్యమం లేదు అంటే పూర్తిగా ప్రజలు కూడా ఒప్పుకోతారు. టీఆర్ఎస్ పాత్ర లేదు తెలంగాణ ఉద్యమం అనే ఈ యొక్క వ్యాఖ్యలే రేపు కాంగ్రెస్ పార్టీ ఇటువంటి కుంపముంచే పరిస్థితి. ఈ గులాం నబీ ఆజాదులు వీళ్ళు ఎందుకు వస్తారో ఎందుకు ఇట్లాంటి మాట్లాడతారో అర్థం కానీ కార్యకర్తల శాపం లాగానే ఉంటుంది. ఇప్పుడు ఉద్యమ కాలంలో కూడా గులాం నబీ ఆజాద్ ఒకరు, వాయిలర్ రవి ఒకరు, వీళ్ళు అప్పుడు కూడా మేము ఇవే చర్చించేవాళ్ళం. వాళ్ళు చాలా ఇక్కడ ఇన్స్టెంట్ కాఫీలో ఇడ్లీ వడ కాదు అని ఏది పడితే అది మాట్లాడేవాళ్ళు. ఒక విధంగా కాంగ్రెస్ స్థితిగతులు మారాయన్న వాస్తవం ఈ నాయకులు ఇంకా గుర్తించట్లేదు. జాతీయ స్థాయిలో పునరుద్ధరణ కోసం రాహుల్ గాంధీ నానా దండాలు పడుతుంటే వీళ్ళు ఒక విధంగా పాత ధోరణిలోనే వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రజలు హర్షించారు, వాస్తవికత కొంతుంది. అది కేసీఆర్ గారి టీఆర్ఎస్ అయినా లేదు ఉత్తమ్ కుమార్ గారి కాంగ్రెస్ అయినా లేదా ఇంకొకరైనా వాస్తవికంగా మాట్లాడితే కొంత చేస్తారు. ఇందాక ఆయన చెప్తుంది కూడా అదే కదా, పూర్తిగా రాదని చెప్పట్లేదు మళ్ళీ, కానీ తీవ్రమైన కాంగ్రెస్ లో పేరుకుపోయిన అసంతృప్తికి ఆయన ఒక నిదర్శనంగా తీసుకోవచ్చు. ఎస్ సార్, మీతో మరింత విశ్లేషణ చూద్దాం మరో చిన్న బ్రేక్ తర్వాత. అంజద్ గారు, అంజద్ గారు నమస్కారం. మేడం నమస్కారం. నమస్తే అండి. నమస్తే 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 అంజాద్ గారు. సార్ మీ డిస్కషన్ లో చాలా అక్కడ నుంచి వెయిట్ చేస్తున్నాను సార్ డిస్కషన్ లో పాల్గొందామని. ఈరోజు దొరికింది అవకాశం. చెప్పండి. నిజంగా ఇప్పుడు మనకు తెలంగాణ ఉద్యమం ఎప్పుడు నీళ్లు నిధులు నియమకాల గురించి కదా సార్ జరిగింది. మూడు అంశాలే, నీళ్లు నిధులు నియమకాలు. అవును, నీళ్లు హరీష్రావు గారు బ్రహ్మాండంగా ఇస్తున్నందులో ఏ సందేహం లేదు. నిధులు ఎలాగో కేటాయిస్తున్నారు, నియమకలేది మనము ఓయూలో అంత పెద్ద అన్న చేశామండి. అవును, అంత పెద్ద విద్యార్థుల బలిదానుల కారణంగానే మనకు తెలంగాణ వచ్చింది కదా. అవును, వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు చేసింది ఏందో అందరికి తెలుసు, మీకు కూడా తెలుసు. కాకపోతే మీ అనుభవంలో మా వయసు కూడా లేదు. మేమేమంటున్నామంటే ఏ ప్రభుత్వం అయినా 100% సక్సెస్ఫుల్ ఉండదు, పూర్తిగా అనుకున్న స్థాయిలో ఫెయిల్యూర్ ఉండదు. కాకపోతే క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. అయితే ఇక్కడ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి సార్? ఇంకొకటి, మన ఎవరైనా బాగుపడ్డారా వీళ్ళు పెట్టిన కార్యక్రమాల ద్వారా? ఏదో ఇప్పుడు రైతు బంధు పెట్టారు, అది ఎంతవరకు ఫలితాన్ని ఇచ్చింది అంటే ఈ ప్రభుత్వాన్ని విమర్శించట్లే. ఇప్పుడు హరీష్రావు గారు ఉన్నారు, ఎవరు అవునన్నా కాదన్నా సూపర్ మ్యాన్ చేసి చూపిస్తున్నాడు అతను. అలాంటిది టీఆర్ఎస్ పార్టీలో లేదు. ఒకటి, నెక్స్ట్ కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ లో క్షేత్ర బలంగా ఉంది,
ఎవరైతే ఈ నాయకులు ఉన్నారో అమ్ముడిపోతారు కింద. ఇప్పుడు కార్యకర్తలు ఏం చేయాలి, ఎవరైతే గుణంగా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని తొక్కేస్తున్నారు, వీళ్ళు తొక్కేసి కేసులు పెట్టో భయంగానో ఈ విధంగానో లొంగ తీసుకుంటున్నారు. తప్ప కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఎక్కడ పోలేదు. మనం ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు నెక్స్ట్ కేసీఆర్ ఎందుకు రాకూడదు అని అన్నామంటే, సార్ ఇన్ని బలిదానం చేసుకున్నాం సార్, చేసిన తర్వాత కూడా వాళ్ళు ఒక రిక్రూట్మెంట్ చేయకుండా లేకపోతే అన్ని సక్సెస్ఫుల్ కావు. మనకు కాదు మూడు అంశాలు తీసుకోండి. ఆయన ఏమన్నాడు మొన్న ప్రగతి భవన్ సభలో, ఇన్ని అంశాలు నేను చెప్పకుండా చేశాను, అన్ని అంశాలు మనం అడగలే, మనకు కావాల్సిన నీళ్లు నిధులు గారు అందులో సందేహం లేదు. కాకపోతే నియామకాలు ఎక్కడ ఉన్నాయి, నిధులు ఎక్కడ ఉన్నాయి, బాధ్యత పెట్టినారు సార్, బాధ్యత పెట్టినారు సార, ఇది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది. ఏ రాజకీయ నాయకుడన్నా ఛాలెంజ్ చేస్తాడా సార్ ఎక్కడన్నా నీళ్ళు లేకపోతే నువ్వు నల్గొండ జిల్లా నుంచి పోచయ్య గారు నమస్కారం అండి, చెప్పండి. ఇప్పుడు తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెచ్చిన అంటారు, తెలంగాణ విద్యార్థులను మర్చిపోయినారండి. తెలంగాణ విద్యార్థుల కృష్ణయ్య గౌడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్ ఆచార్య శ్రీనివాస రెడ్డి, ఇవి ఉద్యమాలు, వీళ్ళు చేసిన ఉద్యమాల నుంచే తెలంగాణ ఉద్యమం సురికెత్తింది. అందువల్లే తెలంగాణ పౌరుల తెలంగాణ విద్యార్థుల వల్ల తెలంగాణ వచ్చింది కానీ ఓన్లీ కేసీఆర్ వల్ల తెలంగాణ వచ్చిందని ఎప్పుడు చెప్పుకోవడం. విద్యార్థుల వల్ల తెలంగాణ వచ్చింది, కోదండరావు వంట వార్పు వల్ల ఇదంతా ప్రతి ఒక్కరు కృషితోనే వచ్చింది, ఓన్లీ కాంగ్రెస్ తోని వచ్చింది. కాంగ్రెస్ కూడా విద్యార్థులు చనిపోతున్నారని కాంగ్రెస్ సోనియా గాంధీ కోమరెడ్డి వెంకరెడ్డి వెళ్ళి అక్కడ మంత్రి పదవి కూడా రాజీనామా చేసి ఉన్నాడు. ఒక్కరు సాధిస్తే ఓన్లీ కేసీఆర్ సాధిస్తే రాలేదు, ఓన్లీ అందరూ ఖుషితోని ప్రజలు బోనాలు బతుకమ్మలు చేసుకొని పోయి రోడ్ల మీద నిరారా దీక్ష చేసి పోరాడి ఎంతో మంది విద్యార్థులు చనిపోయినాక శ్రీకాంతాచారి ఉద్యమంతోనే తెలంగాణ ఉలికి పడి లేచిర్లు విద్యార్థులు మాత్రం అది ఒక్కటి గుర్తుంచుకోవాలండి కేసీఆర్ గారు. పోచయ్య గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ పోచయ్య గారు. సో ఉద్యమకారులు నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు అదే, వీళ్ళిద్దరూ చాలా సరిగ్గా ఒకటే విధమైన అంశమే చెప్పారు. విద్యార్థులు యువకులు ముఖ్యంగా అప్పుడు ఈ ఒక విధమైనటువంటి త్యాగాలకు లేకపోతే దీనికి రావడం అదే ముఖ్యంగా తెలంగాణ నిలబెట్టడానికి తోడ్పడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా దానికి ఒక పునాదిగా ఉంది. ఇప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి వెళ్ళి కేసీఆర్ గారు మాట్లాడకుండా మౌన ముద్ర దాల్చి బయటకు వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఒక్కసారే సందర్శించారు, ఆ ఒక్కసారి మాట్లాడలేదు. ఇదే యువతలో విద్యార్థుల్లో ఎవరైతే వెనుదనుగా ప్రధానమైన దీనిగా ఉన్నారో వాళ్ళకే అంత అసంతృప్తి వచ్చిందంటే అంజాద్ ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం అది. ఆయన ఇంకో ముఖ్యమైన అంశం చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ఇంత పుచ్చిన మిరియాలైన జొన్నల కంటే మేలైన ఒక సామెత. అలాగే బలహీనమైన అసంతృప్తులు ఎన్నున్నా కాంగ్రెస్కు క్షేత్రస్థాయిలో అది ఉంది. టీఆర్ఎస్ యంత్రాంగాన్ని నిర్మించుకోకుండా ఇంకా ఇప్పటికి కూడా అధికార వ్యవస్థ చుట్టే పరిభ్రమిస్తున్నారు. ఇందులో కొరతలు చాలా ఉన్నాయి, నియామకాలు జరగడం లేదు ముఖ్యంగా అనే మాట వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసి మీరు ఫిరాయింపుదారులకే పీట వేయడం అన్నది కూడా క్షేత్రస్థాయిలో ప్రజల మీద ప్రభావం చూపిస్తుంది. ఒక మాట అన్నాడు అద్భుతం అనేది ముఖ్యమంత్రి చాలా ఊతపదంలాగా వాడుతుంటారు, చాలా అద్భుతమే. అద్భుతాలు ఏమీ జరగవు, ప్రభుత్వాలు వైఫల్యాలు ఉన్నాయి ఉంటాయి, వీటిని మీరు సరిదిద్దుకుంటే ప్రజలు సరైనది అని అంజాద్ ఇందాక చేసిన వ్యక్తి. సరే పోచయ్య గారు ఆవేశంగా ఉద్యమకారుల పాత్ర ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు చెప్పినవన్నీ ఇప్పుడు మర్చిపోయి ఇప్పుడు కేవలం బంగారు తెలంగాణ బ్రహ్మాండం మేము బద్దలు కొట్టేసాం, ఇదొకటే కాదు వాస్తవాలు చూడండి క్షేత్రస్థాయిలో చెప్తున్నారు. ఓటేసే ముందు భారతీయ ఓటరు, మరీ ముఖ్యంగా తెలంగాణ చోట లాంటి చోట అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం భిన్న స్వరాలు ఉద్యమాలు ఉన్న చోట ఈ క్షేత్రస్థాయి వాస్తవాలే ప్రజల తీర్పును ప్రభావితం చేస్తాయి, నిర్ణయిస్తాయి. ఆ వాస్తవాన్ని ప్రభుత్వాది నేతలు కూడా గుర్తుపెట్టుకోవాలి. యూ కెన్ నెవర్ టేక్ ది ఓటర్ ఫర్ గ్రాంటెడ్. ఇప్పటికే ఓట్లన్నీ వచ్చి పడి ఉన్నాయి, మనం చాలా నిరాక్షేపణీయంగా ఉండొచ్చు అంటే అది కుదరదు, ఏకపక్షంగా ఉండడం అసలే కుదరదు. తెలంగాణ ఎన్నికల రంగం తప్పకుండా భావాల మధ్య ఆ పార్టీల శక్తుల మధ్య ఘర్షణగానే జరుగుతుంది, ఈ అందరు చెప్పిన దాంట్లో అది ఉంది. సో ఇంటర్నల్ గా కనిపిస్తున్నటువంటి నాయకులతో పాటుగా కార్యకర్తల్లో కొన్ని చోట్ల బుజ్జగింపుల పర్వం కూడా కనిపిస్తోంది, వాళ్ళని సముదాయించే ప్రయత్నాలు మొదలైపోయాయి, ఎలా పాసిఫై చేస్తారని మీరు అనుకుంటున్నారు? అంటే ఎప్పుడైనా అభ్యర్థులను ప్రకటించాక ఆశావాహులు అసంతృప్తులు ఇవన్నీ కూడా ఉంటాయి, కానీ ఇక్కడ ఫెయిట్ కంపెనీ లాగా ఒక్కసారిగా కేసీఆర్ చేయడంతో అది కొంచెం ఎక్కువగా ఉంది. ఇంకోటి ఫిరాయింపులు ఒరిజినల్ తర్వాత డిఫెక్టర్స్ వీళ్ళ మధ్యలో ఉండే క్లాష్ కూడా ఒకటి ఉంది. తర్వాత ఎంత లేదన్నా కుటుంబాలు పార్టీలు స్థానికంగా ఉండే సమస్యలు కూడా ఉన్నాయి.
ఇది అంత సులభంగా ఏమీ చల్లారేది కాదు. జోజీతా ఓయసికిందర్ అని చివరిగా ఎవరు నిలబడ్డాడో, ముఖ్యమంత్రి ఎవరు నిలబెట్టాడో వాళ్ళు వెనక చేరండి అని చెప్తారు. ఉద్యోగించి ఏం మళ్ళీ ఏం మార్చరు కదా. ఇంకోటి సామూహికంగా ఏం మార్చరండి. సామూహికంగా మార్చేటైతే అప్పుడు ముఖ్యమంత్రి ప్రకటనకు విలువ లేకుండా పోతుంది. అంటే కేసీఆర్ పార్టీ అధినేత హోదాలో ప్రకటి ఏదో కొన్ని ఒక నాలుగో ఐదో మార్చవచ్చు. లేదా ఇప్పుడు భాస్కర్ రావు వర్సెస్ జానారెడ్డి వివాదం, ఆయన ఇటు వస్తాను అట్లాంటివి కూడా కొన్ని ఉండొచ్చు. అంటే సెకండ్ థాట్స్, ఆఫ్టర్ థాట్స్, చిన్న చిన్న చేంజెస్ ఇవి ఉంటే ఉండొచ్చు. కానీ పెద్ద సామూహికమైన మార్పులు, విపరీతమైన మార్పులు ఏమి ఉండవు. అలా మారిస్తే గనక ఇప్పటిదాకా దాని సన్నాహాలు విలువ కోల్పోతాయి. నేను అదేమో అనుకోవడం లేదు. బుజ్జగించడం అంటే ఊరుకుంటారా లేదా కుదరదు అని చెప్పడం ఒక విధంగా, బుజ్జగించడంతో పాటు మందలించడం అంటారు. అది కూడా జరుగుతుంది, అది కూడా జరుగుతుంది తప్పకుండా. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరన్నట్టుగా తెలంగాణ రాజకీయాల్లో అధిక పీడన వాతావరణం ఎటువైపు దారి తీస్తుంది, ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తుంది. కీప్ వాచింగ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.